అమరావతి ప్రాంతంలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. మొదట ఉండవల్లి, తాడేపల్లి, పెనుమాక ప్రాంతాల్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతవాసులకి పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ అందించే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. స్థానికంగా శిక్షణ ఇవ్వడానికి తగిన సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన 21 సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి రాజధాని ప్రాంత గ్రామాల్లో తమ శిక్షణా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నాయి. మొదట తాడేపల్లి మండలం ఉండవల్లిలో మహిళల కోసం ప్రత్యేకంగా హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన మహిళలకి శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నారు. 40 రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి తరపున నైపుణ్య శిక్షణ సర్టిఫికేట్ ని అందిస్తారు. ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయీస్ కి లేదా రైతు కూలీలకి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి వీలైనంతరకు ఇక్కడ వచ్చే ఉద్యోగాలన్నీ వాళ్ళకు వచ్చేదిగా లేదా వేరే కంపెనీలో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయటం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహించారు. ఎవరెవరికి ఏ ఏ రంగాల్లో ఆసక్తి ఉందో కనుక్కోవడంతో పాటు వారి విద్యార్హతను బట్టి అందరికీ శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.